हेलो व्यूअर्स, वेलकम टू संदीप प्रोडक्शंस। ఈ రోజు మేము గోవాలో స్టే చేస్తున్న లొకేషన్ అండ్ నియర్ బై బీచ్ ని చూపిస్తున్నా. మేము ఇక్కడ స్టే చేసింది ఓం గణేష హట్. ఇది పొల్లాలంలో ఉంది, సౌత్ గోవా. మేమున్న హట్ నుంచి బీచ్ వచ్చేసరికి 100 మీటర్స్. ఇక్కడ మీరు చూస్తున్నది లేక్ వ్యూ. సో మాకు హట్స్ ఎదురుగా ఈ వ్యూ అయితే ఉంది. ఇది ఎర్లీ మార్నింగ్ 6:30కి రికార్డ్ చేశాను, సో అందుకనే వాటర్ అనేది లేదు. తర్వాత వస్తాయని ఇక్కడ ఉన్న పర్సన్ చెప్పారు. ఈ హట్స్ నాన్ ఏసీ అండి, అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 1400 ఉంది. నేను booking.com బుక్ చేశాను, అండ్ వీళ్ళ రిసీవింగ్ అండ్ వీళ్ళ మాటలు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు, అండ్ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నియర్ బై చాలా హట్స్ ఉన్నాయండి, పక్క పక్కనే. మీరు సౌత్ గోవా అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, నేచర్ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడే మేము స్టే చేసాం, ఓం గణేష హట్. అంటే మన బీచ్కి వెళ్ళాలంటే ఇదే వే. బైక్స్ కానీ కార్స్ కానీ రావు లోపలికి. బయట పార్క్ చేసుకోవచ్చు, లేదంటే పెయిడ్ పార్కింగ్ యూజ్ చేసుకోవాలి. పెయిడ్ పార్కింగ్ వచ్చేసరికి 12 అవర్స్కి 50 to 100 ఛార్జ్ చేస్తారు బేస్డ్ ఆన్ లొకేషన్. అండ్ సౌత్ గోవాలో కూడా ఫుడ్ అనేది చాలా కాస్ట్లీ అండి. మంచి ఫుడ్ తినాలంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాల్సిందే అమౌంట్ అనేది. చూడండి, మనం బీచ్కి వచ్చేసాం. సౌత్ గోవాలో మాత్రం క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంటుందండి. మనం నేచర్ని ఎంజాయ్ చేయాలంటే నా సజెషన్ సౌత్ గోవా, ఎందుకంటే చాలా రేర్గా కనిపిస్తారు జనాలు అనేది. అండ్ ఈ బీచ్ అనేది చాలా పెద్దగా అవడం వల్ల మనకంటూ పర్టికులర్ స్పేస్ అనేది మనకి ఉంటుంది. అండ్ బీచ్ డెప్త్ కూడా చాలా తక్కువ అండి, ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు, పెద్దలు, లేడీస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంత లోపలికి వెళ్ళినా డెప్త్ అనేది చాలా తక్కువ ఉంటుంది.
ఇక్కడ మనుషులే కాదండి జంతువులు కూడా నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తాయి. సో అలాంటి మూమెంట్ కూడా నేను ఒకటి క్యాప్చర్ చేశాను, మీకోసం అది చూపిస్తాను. ఇప్పుడు రిటర్న్ వచ్చామండి రూమ్కి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, కంప్లీట్గా మార్నింగ్ డ్రైగా ఉన్న లేక్ కాస్త ఫుల్గా వాటర్తో నిండిపోయింది. అంతేకాకుండా ఈ లేక్ అనేది చాలా క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ మేమైతే క్రాబ్స్ ఫిషెస్ అన్నీ క్లియర్గా చూస్తున్నాం లేక్లో, బట్ వీడియోలో అయితే మీకు కనిపించకపోవచ్చు. లొకేషన్లో అయితే మాకు చాలా క్లిస్టర్ క్లియర్గా కనిపించినాయి లోపల ఏమేమి ఉన్నాయో కూడా. ఇప్పుడు నా కాటేజ్ లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇది కంప్లీట్గా వుడ్తో ఉందండి ఈ హట్ అనేది. అండ్ ఇక్కడ ఏసీ లేదు, ఓన్లీ నాన్ ఏసీ. అండ్ మనకి దోమలు కొట్టకుండా నెట్ అయితే ఉంటుంది. 2 మెంబర్స్కి సరిపోతుంది బెడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.